సరే, ఈ మధ్య కాలంలో టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా లవ్ అని వెంటపడి ప్రేమించి చాలా డీప్ లోకి వెళ్తుంటారు. కెరీర్ చదువు అన్ని దూరం పెట్టేస్తారు. సో అటువంటి వారిని లవ్ అట్రాక్షన్ అని ఎలా చెప్పంటారు? సో ఇప్పుడు మెయిన్ గా ఇది లవ్ అట్రాక్షన్ అని తెలియాలంటే ఫస్ట్ ఒక పరిణతి చెంది ఉండాలి. ఓకే, మానసికంగా కొంతవరకు మెచ్యూరిటీ లెవెల్ అన్నది ఉండాలి. ఏది నిజమైనటువంటి ప్రేమ, ఏది ఆకర్షణ అని గుర్తించే ఆ మెచ్యూరిటీ ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఫస్ట్. సో ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమలో పడడానికి కొన్ని కారణాలు ఏంటంటే మెయిన్గా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంటుంది చాలా వరకు. అంటే మేము చూస్తున్నటువంటి కేస్ స్టడీస్లో ఇలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి సార్? చాలా వస్తున్నాయి. ఇప్పుడు అవే ఎక్కువగా వస్తున్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్సే. అంటే టీనేజర్స్ అని అనలేము, ఒక 20-21 ఇయర్స్ ఇప్పుడు అప్పుడప్పుడే జాబ్స్లో జాయిన్ అయ్యి అప్పుడే కొద్దిగా స్వేచ్ఛ వచ్చేసేసి జాబ్స్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఒక ఊర్లో ఉంటే వీళ్ళు ఇక్కడ ఇక్కడ సిటీలో ఉంటున్నారు, జాబ్ చేస్తున్నారు, లేదా రీలొకేషన్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇంకో మెట్రోపాలిటన్ సిటీలోకి ఏదైనా ప్రమోషన్ ఇచ్చి పంపేయడం కావచ్చు. ఇలాంటివి అనేకమైనటువంటి కేసెస్ వస్తుంటాయి. మెయిన్గా ఏంటంటే కుటుంబ నేపథ్యంలో పేరెంట్స్ ఇద్దరికి మనస్పర్ధలు ఉండడం, ఘర్షణ చేసుకోవడం, గొడవలు పడడం, అంటే హై ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్, దానివల్ల మానసిక సంఘర్షణల వల్ల ఇద్దరు పేరెంట్స్ అనుకోవడం, గొడవ పడడం, ఒకరిని ఒకరు చేయి చేసుకోవడం, ఇవన్నీ పిల్లలు చూసి ఉంటే నేచురల్గా ఏమవుతుంది, ఒక నెగ్లెక్ట్, ఒక అపరాధ భావం, లేదా ఇంట్లో అభద్రత కూడా ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్స్ ఇద్దరు కూడా సరిగ్గా వీళ్ళతో మాట్లాడకపోవడం, ఆ ప్రేమ అభిమానం అది దొరకకపోవడం. సో న్యాచురల్గా ఏమవుతుంది, ప్రైమరీ కేర్ గివర్ దగ్గర ఏదైతే దొరకదో, సో న్యాచురల్గా ఇతరుల నుంచి దీన్ని ఏమంటాం, కంపన్సేటరీ మెకానిజం అంటారు. ఈ కంపన్సేటరీ మెకానిజం అంటే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి దొరకని ప్రేమ ఇతరుల దగ్గర నుంచి దొరకాలని కోరుకుంటారు అచేతనంగా, అన్కాన్షియస్గా. సో ఈ కంపన్సేటరీ మెకానిజం ఉండడం వల్ల కంపన్సేటరీ బిహేవియర్స్, అంటే ఎవరో కొద్దిగా మంచిగా మాట్లాడారు, ప్రేమగా మాట్లాడారు, లేదా కొద్దిగా పొగుడుతూ మాట్లాడారు, గుర్తిస్తూ మాట్లాడారు, మీలో ఏదో మంచి ఉంటుంది, ఏదో మీలో తెలియని గొప్పతనం ఉంటుంది, దాన్ని గుర్తిస్తూ మాట్లాడితే అక్కడ కొద్దిగా అట్రాక్ట్ అవ్వడం, ఆ వ్యక్తి అదే పనిగా చొరవ తీసుకోవడం. ఓకే, సో అలాంటి కూడా ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది కొద్దిగా బాగుంది అంటే 10 మంది ఆకర్షించడానికి ట్రై చేస్తారు. సో అలాంటి సొసైటీల్లో న్యాచురల్గా కొద్ది ఎక్కువ ఇంపార్టెన్స్ రావడం, ఈ కొన్ని పర్సనల్ కారణాల వల్ల, లేదా ఎవరు పట్టించుకోకపోవడం, లేదా ఎవరు అంతగా ఈ అమ్మాయి స్వతహాగా చదువుకోవడం, ఇండిపెండెంట్గా ఉద్యోగం సాధించడం, ఇవన్నీ ఉండడం వల్ల ఈ అన్నీ కూడా ఏంట్లో అవుతున్నాయంటే న్యాచురల్గా ఒక రకమైనటువంటి ఇంటర్పర్సనల్ అట్రాక్షన్కి గురి అవుతుంది, ఆకర్షణ ఏర్పడుతుంది. ఆకర్షణ నుంచి అక్కడ ఎటువైపు అటువైపు నిజంగా ఆ వ్యక్తి తినని స్వీకరిస్తున్నాడా, లేదా ఉట్టిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా, ఉట్టి నటిస్తున్నాడా, ఇవన్నీ తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ అది ప్రేమ నిజమే అని అనుకుని కొంతమంది మోసపోయే వాళ్ళు ఉంటారు, లేదా ఒకసారి హద్దులు దాటినప్పుడు, ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు, లేదు నేను మోసపోయానని తెలుసుకున్నప్పుడు కొన్ని సమస్యలు తెచ్చుకుంటుంటారు. అలా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కన్సల్టేషన్కి. కొంతమంది ఏమో జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, కాకపోతే ఆ వ్యక్తి నన్ను స్వీకరించట్లేదు, ఆ వ్యక్తి ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, లేదా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెళ్లి కుదిరిచ్చారు, నేనే ఎక్కువ వాడి కాల్ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాను, సో ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను, లేదా అది నా కాన్సన్ట్రేషన్ నా చదువు మీదనో లేదా నా ఉద్యోగం మీద పెట్టలేకపోతున్నాను, ఇలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనా కూడా ఇది ఇండివిజువల్ టు ఇండివిజువల్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇదే కారణం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అనేకమైన కారణాల్లో కుటుంబ నేపథ్యం ఒకటి, రెండోది బాధ్యత తీసుకోవడం. మన బాధ్యత, మన ప్రవర్తనకు మనమే బాధ్యత, మన లైఫ్కి మనమే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ రెండు తీసుకోవాలి. సో ఇలాంటి ఏంటంటే ఇప్పుడు మనకు శక్తి పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరగాలి. సో అటు జాబ్ రావడము, లేదా ప్రమోషన్ రావడము, డబ్బులు రావడము, లేకపోతే గుర్తింపు రావడం, ఇవన్నీ వచ్చే కొద్దీ బాధ్యత కూడా మనం పెరగాలి. సో అది కాకుండా దాన్ని విస్మరించి మనం పక్కన పెట్టి ఏదో మనకి ఏదైనా నడుస్తుంది
హెల్తీగా నామ్ గాడి అన్నప్పుడు న్యాచురల్గా కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సార్, అలాగే ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా త్వరగా విడిపోతున్నారు, అది ఎందుచేత అంటారు మీ అభిప్రాయంలో? ఓకే, సో మెయిన్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ అన్నది కొద్ది లేట్గానే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లేదా కొద్ది సెటిల్మెంట్ అవ్వడము అన్నది కొద్దిగా అంటే ఉన్న కాంపిటీషన్కి దానికి ఇంతకుముందు ఎంత చదివినా ఏది ఉన్నా కూడా త్వరగా ఒక అయ్యకిచ్చి పెళ్లి చేయాలి లేకపోతే పెళ్లి చేస్తే త్వరగా బాధ్యత తీసుకుంటాడు అన్నది ఒక నానుడి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అనుకూలంగా పెళ్ళిళ్ళు అనేది కొద్దిగా లేటుగానే జరుగుతున్నాయి. బోత్ అరేంజ్డ్ ఆర్ లవ్ మ్యారేజెస్ ఏది తీసుకున్నా కూడా దాదాపుగా సెటిల్డ్ అయ్యి చేసుకుందాం అనేది ఉంటుంది అన్నది ధోరణి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేయాలి లేకపోతే అబ్రాడ్ పోయి ఏదో ఎంఎస్ చేసేసి రావాలి లేకపోతే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎండీ చేయాలి లేకపోతే ఇంకోటి ఏదో సూపర్ స్పెషాలిటీ చేయాలి లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలి, లైఫ్ అప్పుడే సెటిల్ అవుతుంది. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. సో ఇలా లేట్గా పెళ్ళి చేసుకోవడం, తర్వాత ఒక ఏజ్ దాటడం, తర్వాత అప్పటికి అంటే ఒక బాధ్యత తీసుకోవాలి అనే టైంలో ఇంకా కొన్ని వేరే సమస్యలు ఎదురావడం, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం, ఇది ఉండడం కొన్ని కారణాలు, లేదా ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు బ్రెడ్ విన్నర్సే, ఇద్దరు బాధ్యతలు ఉంటాయి, అటు వాళ్ళ ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఇది చూసుకోవడం, దీనివల్ల కూడా కొన్ని అంటే వీళ్ళకు వీళ్ళు స్పేస్ ఇచ్చుకోలేకపోవడం, ఇద్దరు 24 గంటల్లో 14 గంటలు పనిచేయడానికి వెళ్ళిపోతే ఇది, లేదా ఒకటే చోట వర్కింగ్ అండర్ వన్ రూఫ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదా, కొన్ని ఆఫీసెస్ వర్చువల్ ఆఫీసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చేస్తున్నా కూడా ఒకరికి బయట పర్సనల్ స్పేస్ దొరకకపోవడం, లేదా ఒకరిని ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం, నేను సంపాదిస్తున్నాను నువ్వు చేయొచ్చు కదా, నువ్వు తీసుకోవచ్చు కదా బాధ్యత అనడం, ఇలా ఈ కామన్ మెయిన్గా ఏంటంటే గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు ఉంటుందంటే కపుల్స్ మధ్యలో కమ్యూనికేషన్ బాగుండాలి, ఇద్దరి మధ్య సామరస్యంగా ఉండాలి మాటలు అన్నది. ఓకే, అది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకోగలుగుతారు, అవసరాలని తెలుసుకోగలుగుతారు. అంటే మనం అందరు కూడా మనుషులకి 3 ఉంటాయండి, నీడ్స్, వాంట్స్, ఎక్స్పెక్టేషన్స్. అంటే నీడ్స్ అన్నట్టే చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న సరదాలు, అలాగే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అంటే హెల్త్ బాగాలేకపోతే చూసుకోవాలి, కొద్దిగా సమయం కేటాయించాలి, కొద్దిగా ప్రేమగా మాట్లాడాలి, అలాగే చిన్న చిన్నవి అవసరాలు అంటే తల్లిదండ్రులు చూసుకోవడం లేదా వాళ్ళ ఎవరైనా గెస్ట్ వస్తే రిసీవ్ చేసుకోవడం, ఇవి చిన్న చిన్నవి. ఇవి ఎప్పుడైతే మిస్మ్యాచ్ అవుతాయో కపుల్స్ మధ్యలో, అలాగే కామన్ గోల్స్, కొన్ని కామన్ లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడమో లేకపోతే ఒక 5 ఇయర్స్కి దాచిపెట్టుకోవడమో, ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసుకోవడం, లేదా పేరెంట్స్ని కొద్దిగా తీసుకోవడం, లేకపోతే ఎవరినైనా రేపు పిల్లలు పుడితే ఏదైనా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, ఇవి కొన్ని కొన్ని కామన్ గోల్స్ ఉంటాయి. ఇది ఇద్దరికి ఆ కామన్ గోల్స్ లేనప్పుడు అంటే అది మెయిన్లీ వాడికాళ్ళ హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, బిలీఫ్ సిస్టమ్స్ కావచ్చు, ఈ కామన్గా ఉండాలి, నమ్మకాలు కానీ విలువలు కానీ ఏదైనా. ఇది లేనప్పుడు లేదా కామన్ ఇంట్రెస్ట్ అంటే సినిమా చూడడము, కొద్దిగా షికారు వెళ్ళడము, టెంపుల్స్ వెళ్ళడము, వాకింగ్ చేయడం, ఏదో ఒకటి, గార్డెనింగో, స్విమ్మింగో, డ్యాన్సింగో, ఏదో ఒకటి ఉండాలి. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ తగ్గితే అర్థం చేసుకోవడం తగ్గిపోతుంది. వీళ్ళు ఎప్పుడు ఫ్రెండ్షిప్ కలిగి మైత్రి కలిగి ఉండలేరు.